వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక కళ్యాణిని ఆఫీసర్ను ఎలా విద్దు బయటికి తీసుకురావాలి నిర్దోషిగా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక చెంచులమ్మ వాళ్ళ కొడుకు మాట్లాడిన విషయాలు అన్నీ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో కన్నయ్య అక్కడికి వచ్చి అమ్మ ఆకలేస్తుంది రా అమ్మ బో అన్నంతి అన్నం పెడువు అని పిలుస్తూ ఉంటాడు కళ్యాణి ఒక్కసారిగా కన్నయ్యని చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి దమయంతి వస్తూ ఉంటుంది కన్నయ్య అమ్మని బాధ పెట్టద్దు నాన్న అమ్మను టెన్షన్ పెట్టద్దు ఆలోచించుకొనివ్వు అమ్మని అని అంటూ ఉంటుంది ఆకలేస్తుంది నానమ్మ అన్నం కావాలి అని అడుగుతాడు రా నాన్న నేను నీకు భోజనం పెడతాను నేను నీకు తిప్పిస్తాను అమ్మని ప్రశాంతంగా ఆలోచించుకొనివ్వు అని చెప్తూ దమయంతి కన్నయ్యను తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అది చూసి కళ్యాణి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత దమయంతి కన్నయ్యకు భోజనం తినిపిస్తూ ఉంటుంది అలా భోజనం తినిపిస్తుంటే కళ్యాణి చాలా సంతోషిస్తుంది ఒకప్పుడు కన్నయ్యను ఎంతలాగా ద్వేషించేదో ఇప్పుడు కన్నయ్యని ఇంత ప్రేమగా చూసుకుంటుంది అత్తయ్య ఎప్పటికీ ఇలానే ఉంటే బాగుండేది ఏదైతేనే ఈ టైంలో అత్తయ్య కన్నయ్యను దగ్గరికి తీసుకుంది ఎప్పటికీ ఇలాగే ఉంటే బాగుండువు అని అనుకుంటూ ఉంటుంది ఇక దమ్మయంతి కన్నయ్యకు గోరుబుద్దలు తినిపిస్తూ ఉంటుంది ఇంతలో అనుపమ అలాగే అనుపమ భర్త వస్తాడు వచ్చి అమ్మ కళ్యాణి ఏం చేయాలనుకుంటున్నావు అని అజయ్ అడుగుతూ ఉంటాడు అదే ఆలోచిస్తున్నాను నానా అని కళ్యాణి చెప్తూ ఉంటుంది తర్వాత అనుపమ ఆలోచిస్తూ ఉంటే ఎలాగమ్మా ఆఫీస్ శౌర్య జైలుకు వెళ్తాడు కదా అని చెప్తూ ఉంటుంది తర్వాత కళ్యాణి అదేం లేదమ్మా ఏదో ఒకటి ఆలోచించి చెయ్యాలి అని చెప్తూ ఉంటుంది అలా ఆలోచించే కుదరదమ్మా అసలు మన్ అసలు కన్ ఆ శౌర్య డబ్బు లంచ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు రికమెండేషన్ కూడా పంచేది ఏం చేయాలన్నా కూడా చేయలేకపోతాం అసలు ఒక్కటే ఆలోచన లంచం తీసుకున్న వాళ్ళు ఇది అబద్ధం అని చెప్పాలి వాళ్ళే వచ్చి చెప్తే నమ్ముతారు అని చెప్తూ ఉంటాడు అది వీలు కాదు నాన్న వాళ్ళు వచ్చి చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు అని కళ్యాణి చెప్తూ ఉంటుంది అలా అంటే ఎలా అమ్మా కానీ ఆఫీస్ శౌర్యకి సస్పెన్స్ ఇస్తారు కావచ్చు అని అంటూ ఉంటుంది అనుపమ లేదమ్మా ఏదో ఒకటి చేస్తాను అని చెప్తూ ఉంటుంది తర్వాత అజయ్ ఇలా అంటూ ఉంటాడు కళ్యాణి ఆలోచించమ్మా ఆలోచించు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఏదో ఒక చిన్న క్లూ అయినా దొరక్కపోతుందా ఆ చిన్న క్లూ అయినా చాలు సమస్యను పరిష్కరిస్తుంది అని చెప్తూ ఉంటాడు సరే నానా అని కళ్యాణి అంటూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే అందరూ చాలా దీనంగా బాధగా మా మొహాలు వాడిపోయినట్టుగా వాలేసుకొని ఆలోచిస్తూ ఉంటారు ఇందులో కళ్యాణి బయటికి రాగానే దమయ్యి కళ్యాణి ఏమైందే నా కొడుకును కాపాడుతానని చెప్పావు నా కొడుకును కాపాడే ఆధారం దొరికిందా ఏమైనా చిన్న క్లూ అయినా దొరికిందా వాళ్ళ గురించి ఆలోచించావా అని అడుగుతూ ఉంటుంది దొరికింది ఆధారం అని చెప్తూ ఉంటుంది కళ్యాణి తర్వాత శివపార్వతి ఏంటి ఆధారం కళ్యాణి ఏం దొరికిందమ్మా అని అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కడున్నారో దొరికింది నానమ్మా అని చెప్తూ ఉంటుంది తర్వాత శివరాం ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు కళ్యాణి వెళ్దాం పద అక్కడికి వాళ్ళను ఈడ్చుకొద్దాం పద అని అంటూ ఉంటాడు తర్వాత భూపతి కూడా అవును కళ్యాణి వెళ్దాం పద ఇంకా ఆలస్యం చేయకూడదు వాళ్ళని జుట్టు పట్టి ఈడ్చుకొద్దాం పద ఈడ్చుకొచ్చి వాళ్ళ వల్ల ఈ తప్పు జరిగిందని రుజువు చేద్దాం అని చెప్తూ ఉంటాడు తర్వాత అజయ్ మాత్రం నానా ఇప్పుడు అలా పని అలాంటి పని చేయకూడదు నానా ఒక్కసారిగా మనం అందరం వెళ్ళేసరికి వాళ్ళు భయపడి పారిపోతారు లేదా ఏదైనా ప్లాన్ చేస్తారు అలా అని మనం అందరం వెళ్ళకూడదు నానా అని చెప్తూ ఉంటాడు తర్వాత కళ్యాణి కూడా అవును అందరూ వెళ్తే బాగుండదు నేను ఒక్కదాన్ని చాలు ఒక్కదాన్ని వెళ్ళస్తాను మీరందరూ కలిసి పోలీస్ స్టేషన్ కాడ వెయిట్ చేయండి నేను వాళ్ళని తీసుకొని వస్తాను అని కళ్యాణి చెప్తూ ఉంటుంది తర్వాత అజయ్ మాత్రం నువ్వు ఒక్కదానివే వెళ్తావా కళ్యాణి నీతో పాటు నేను కూడా వస్తాను అని అంటాడు వద్దు నాన్న నేను ఒక్కదాన్ని వెళ్తాను అని చెప్తూ ఉంటుంది ఇక అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు తర్వాత శివరాం ఇలా అంటాడు తను పోలీస్ స్టేషన్ తేలి ట్రైనింగ్ తీసుకుంది బావా తనకు ఏం ఏం భయం లేదు తను ఒక్కతే అయినా నెగ్గుక రాగలదు వెళ్ళనివ్వండి అని చెప్తారు సరే అమ్మా అని అజయ్ అంటాడు ఇక దమయ్యి మాత్రం నేను కూడా నీతో వస్తాను కళ్యాణి నువ్వు వాళ్ళని తీసుకొని వచ్చేదాకా నేను ఎదురు చూడలేను నా ప్రాణం ఆగదు నీతో పాటే వస్తాను అని చెప్తూ ఉంటుంది ఆ తర్వాత శివరాం ఎందుకే వెళ్తున్న దానికి కాళ్ళకి అడ్డం పడతావు నువ్వెందుకే అవసరమా అని అంటాడు వెళ్తానండి నేను మీతో కళ్యాణి వచ్చేదాకా ఎదురు చూడలేను నా వల్ల కాదు అని చెప్తూ ఉంటుంది సర్లే మామయ్య రానివ్వండి అని కళ్యాణి అంటూ ఉంటుంది ఆ తర్వాత అజయ్ ఇలా అంటాడు అమ్మ వాళ్ళు నువ్వు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అంత పెద్ద రౌడీలాగా కనిపించట్లేదు కానీ వెళ్ళేసరికి వాళ్ళు తప్పించుకొనన్నా తప్పించుకుంటారు లేదా వాళ్ళను తప్పించుకోవడానికైనా ఏదైనా అగ ఇచ్చని తకలు తల తలపెడతారు జాగ్రత్త అమ్మ అని చెప్తూ ఉంటాడు సరే నాన్న అని అంటూ ఉంటుంది ఇక శివపార్వతి కూడా వాళ్ళని వదలొద్దు నా వదలొద్దు కళ్యాణి వాళ్ళని అస్సలు వదిలిపెట్టకు అని చెప్తూ ఉంటుంది ఎలా వదులుతారు నానమ్మ ఆఫీసర్ను నిర్దోషిగా బయటికి తీసుకురావాలి కదా వాళ్ళను నేను అస్సలు వదిలిపెట్టను అని కళ్యాణి అంటూ ఉంటుంది తర్వాత దమింది ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా విందే వెళ్దాం పద మనం ఇక్కడే ఉన్న కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పి కళ్యాణి దమయంతిని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇవన్నీ మాటలు సిద్ధు సంప సిద్ధు సంపదలు చాటుగా విని ఉంటారు సిద్ధు ఇప్పుడు ఎలా సిద్ధు కళ్యాణి అక్కడికి వెళ్తూ ఉంటుంది వాళ్ళు వెళ్ళారో లేదో మనకు తెలియాలి కదా అని సిద్ధుతోటి సంపద అంటూ ఉంటుంది తర్వాత సిద్ధు ఆటోలో దమయంతి కళ్యాణి వెళ్తూ ఉంటారు దమయంతి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఆటోని త్వరగా వెళ్ళు బాబు అని చెప్తూ ఉంటుంది కళ్యాణి మాత్రం అత్తయత్తుందా కంగారు పడకండి ఏమీ కాదు వాళ్ళను ఎలాగైనా పట్టుకొని తీరుతాం మనం ఈరోజు అని చెప్తూ ఉంటుంది ఇక చెంచులమ్మ వాళ్ళ కొడుకు మాత్రం లగే ఊరి నుంచి వెళ్ళిపోవడానికి లగేజీ చదువుకుంటూ ఉంటారు తర్వాత సిద్ధు సంపదలు వా కళ్యాణి కన్నా ముందే ఆ ఇంటికి వస్తామని బయలుదేరి వస్తూ ఉంటారు ఇక కళ్యాణి అలా ఏడుస్తున్న సంపాదన ఓదార్స్తూ దమయంతిని ఓదారుస్తూ ఉంటుంది అత్తయ్య ఎడవకండి అత్తయ్య అంటే వాళ్ళు చేసి అలా కొడుకు బాగుపడతాడు అని అంటే ఏదో ఒక సహాయం చేశాను కానీ ఈరోజు నా కొడుకే నలుగురులో నవ్వులు పాలు అయ్యేలాగా చేసింది జైలు పంపించేలాగా చేశారు అని ఏడుస్తూ ఉంటుంది అందుకే అత్తయ్య ఒక పని చేసే ముందు ఆలోచించాలని చెప్పాను అని చెప్తూ ఉంటుంది తర్వాత దమ్ ఏంటి కళ్యాణి ఎప్పుడు అలా మాట చెప్పినా నాకు కోపం వచ్చేది కానీ ఈరోజు నాకు కోపం రావట్లేదు కళ్యాణి అని ఏడుస్తూ ఉంటుంది ఇంకా దమ్ మీరు ఊరుకొండ వాళ్ళని ఎలాగైనా పట్టుకొని తీరుతాం ఈరోజు ఆఫీసర్ను నిర్దోష్గా బయటికి తీసుకొస్తాను అని కళ్యాణి చెప్తూ ఉంటుంది ఇక దమ్మంతి కళ్ళ నీళ్ళు తీర్చుకుంటూ ఆటో బాబు త్వరగా వెళ్ళు అని చెప్తూ ఉంటుంది తర్వాత లగేజీ లగేజీ అంతా దత్తుకొని చెంచులమ్మ దగ్గరికి వస్తాడు అమ్మ ఏమైందమ్మా ఇంకా కాలేదా అంటే అయిపోయింది బాబు అని ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు ఇక ఆటో అక్కడ ఆపమని కళ్యాణి అంటూ ఉంటుంది అదే ఇదే అత్తయ్య ఇల్లు అని గేట్ తీసుకొని లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు బయటికి వెళ్ళరావడానికి ముందే కళ్యాణి డోర్ కొడుతూ ఉంటుంది అలా డోర్ కొట్టడంతో ఇక చెంచులమ్మ వాళ్ళ కొడుకు మాత్రం చాలా కంగారు పడుతూ టెన్షన్ పడతారు ఇక దొరికిపోయాం మన పరిస్థితి ఇప్పుడు ఏంటి అని ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు ఇంతలో సిద్ధు సంపదలు వచ్చి కళ్యా మన చెంచులమ్మను అలాగే చెంచులమ్మ కొడుకును అక్కడి నుండి దంపిస్తారు ఇక డోర్ ఓపెన్ అవ్వగానే చెంచులమ్మ అని దమయంతి పీలుస్తూ కళ్యాణి చెంచులమ్మ ఇల్లు అంతా వెతుకులాడుతూ ఉంటారు కానీ చెంచులమ్మను సిద్ధు సంపదలు తప్పిస్తారు తర్వాత పారిపోవమని చెప్తూ అసలు మిమ్మల్ని ఇంటి ఇక్కడ ఉండకూడదని చెప్పాను కదా ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు సిద్ధు అది లగేజ్ సర్దుకోవాలి కదా బాబు అని అంటూ ఉంటే మీరు సర్దుకునేదాకా వాళ్ళు రాకుండా ఉంటారా అని దమే సంపద కోపంగా అంటూ ఉంటుంది ఇప్పుడు కనుక మేము రాకపోతే ఎలా ఉండో తెలుసా మీతో పాటు మా మా పరిస్థితి కూడా ఇలా అయ్యేది వెళ్ళండి ఇక్కడ నుండి తప్పించుకొని అని వాళ్ళను పంపిస్తారు తర్వాత శివరాం అలాగే అజయ్ పోలీస్ స్టేషన్లో సిద్ధు కళ్యాణి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఆ లోపల ఆఫీసర్ను విచారిస్తూ ఉంటారు ఇక శివరాం ఇలా అంటాడు ఏంటి ఏంటి బావా కళ్యాణి ఇంకా రాలేదు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తేనేమో శౌర్యని సస్పెండ్ చేసి జైలుకు పంపించేలాగా ఉన్నారు నాకు కంగారుగా ఉంది బావా అని అంటాడు ఎందుకు కంగారు పడకండి బావా కళ్యాణి వస్తుంది తప్పకుండా మన శౌర్య నిర్దోషిగా బయటికి వస్తాడు అని చెప్తూ ఉంటాడు కళ్యాణి ఇక వాళ్ళు తప్పించుకున్నారా అని తెలిసి చాలా బాధపడుతూ పోలీస్ స్టేషన్కు వస్తారు ఇక లోపల శౌర్యను ఇలా అంటూ ఉంటారు చూడండి ఆఫీసర్ మీరు లంచం తీసుకున్నట్టుగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు తగిన సాక్షాత్తులతో రుజువు అయింది అయినా మేమిచ్చిన డబ్బులు మీరు లంచంగా తీసుకోవడం ఏంటండి ఒక డ్రైవర్ జాబ్ డ్రైవర్గా ఉద్యోగం వచ్చిన దగ్గర లంచం తీసుకున్నారు మిమ్మల్ని ఇక రిమాండ్కు పంపించడాక తప్పదు అని చెప్తూ ఉంటారు ఇక కళ్యాణి రావడం చూసి శివరాం అలాగే అజయ్ ఇలా అడుగుతారు ఏమైందమ్మా వాళ్ళని తీసుకొచ్చారా అని అంటాడు తప్పించుకున్నారు మావయ్య మేము వెళ్ళేసరికి పారిపోయారు అక్కడి నుంచి చెప్తారు ఇప్పుడు ఎలా అని శివరామ్ అంటాడు ఇప్పుడు ఏం చేసేది లేదు మావయ్య వాళ్ళను తీసుకొచ్చి రుజువు చేయగలిగితే బాగుండేది కానీ ఇప్పుడు చేయి దాడిపోయింది మామయ్య అని చెప్తూ ఉంటుంది తర్వాత దమయంతి లేదు నా కొడుకును జైలుకు పంపించను నేను చేసిన తప్పుకు నా కొడుకు శిక్ష అనుభవించకూడదు నా కొడుకును కాపాడాలి అని ఏడుస్తూ ఉంటుంది తర్వాత ఆఫీసర్స్ సౌర్యని ఇలా అంటారు రిమూవ్ ద సర్వీస్ అని అనగానే తన ఒంటి మీద ఉన్న కాకి యూనిఫామ్ సంబంధించి అన్నీ తీర్చేస్తాడు అలాగే దామోదర్ రిమూవ్ ద కస్టడీ అని చెప్తారు అలాగే సారు అని శౌర్యను బయటికి తీసుకొస్తారు ఇక దమయంతి కళ్యాణితో ఇలాంటి ఉంటుంది కళ్యాణి నిన్నే నమ్ముకున్నాను కళ్యాణి నా కొడుకును కాపాడుతావని నమ్మకంతో నీ మీద భరోసోటి ఉన్నాను నా కొడుకును కాపాడు కళ్యాణి నేను చేసిన తప్పుకు నా కొడుకు శిక్ష అనుభవించకూడదు నా కొడుకు జైలుకు వెళ్ళకూడదు తను లే తను శిక్ష అనుభవిస్తున్నాడని తెలిస్తే నా ఊపిరి ఆగిపోతుంది అని చెప్తూ ఉంటుంది ఇక శివరావు ఇలా అంటాడు ఇప్పుడు బాధపడితే ఏముందే చేసేటప్పుడే ఒక్కటికి నాలుగు సార్లు ఆలోచించాలి నువ్వు చేసేది చేశాక బాధపడితే ఏమొస్తుంది అని అంటూ ఉంటాడు తర్వాత అజయ్ బావా అని అంటాడు నేను కావాలని తిట్టట్లేదు బావా తను ఎప్పుడు ఇంతే మొదలు చేసి తర్వాత బాధపడుతుంది అందరినీ బాధ పెడుతుంది ఇది చేసే తప్పులని ఇలానే ఉంటాయి బావా అని చెప్తూ ఉంటాడు ఇక శౌర్య బయటికి వస్తాడు సౌర్యని చూసి అందరూ చాలా టెన్షన్ పడుతూ ఒక్కసారిగా షాక్ అవుతారు శౌర్య డ్రెస్ చూసి చాలా భయ ఆనంద ఏడుస్తూ ఉంటారు ఇక దమయంతి శౌర్య దగ్గరికి వెళ్ళి నాన్న నన్ను నాన్న నేను చేసిన తప్పుకు ఇలా నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుంది నన్ను మన్నించు అని వేడు ఏడుస్తూ ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి